ఇక మరో అంశం చూస్తే కనుక విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పంతం నెగ్గించుకోవాలనుకుంటోంది. ప్రీపెయిడ్ అలాగే ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ అంశాలతో ప్రతిపాదించిన బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యుత్ చట్టంలో మార్పులతో సామాన్యుడిపై భారం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ హక్కులను కాలరాయటమే అన్న అభిప్రాయాన్ని రాష్ట్రాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రైట్ నాగేశ్వర్ గారు, అసలు ఈ విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలేంటి? ఈ మార్పులతో పేద ప్రజలు గానిండి మధ్యతరగతి ప్రజలపై ఏ మేర ప్రభావం పడుతుంది? ఇప్పుడు ఒకటి, ఇది విద్యుత్ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అంటే కేంద్రము రాష్ట్రాలకు రెండింటికి అధికారాలు. ఓకే, ఇప్పుడు కేంద్రం ఎప్పుడైతే విద్యుత్ చట్టం చేస్తుందో రాష్ట్రాలు ఇప్పటి వరకు విద్యుత్ శక్తి పంపిణీ సరఫరా దాదాపు రాష్ట్రం చేతిలో. ఈ ఒక్క చట్టం ద్వారా మొత్తం విద్యుత్ రంగ ఉత్పత్తి పంపిణీ సరఫరా దాదాపు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మనకు స్టేట్ లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకొని స్టేట్ లో మనము టారిఫ్ నిర్ణయించుకొని ఉదాహరణకు రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడము లేదు గృహ వినియోగదారులకు కాస్తంత ఉపశమనం ఇవ్వడము ఇలాంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. సో కేంద్రము ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇక అన్ని అంశాలు ఆ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఒక రకంగా విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత విధానాలు అమలు చేయడానికి అవకాశం ఇవ్వకుండా. ఓకే, నేను ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో మన ఉచిత విద్యుత్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటేనే ఉచిత విద్యుత్ ఇవ్వగలం. ఇప్పుడు జిఎస్టీ ఉంది ఉదాహరణ, జిఎస్టీ రాకముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెసులుబాటు, ఇంకో ఫలానా వస్తువులు ఫలానా గ్రానైట్ మా తెలంగాణలో ఆంధ్రలో కీలకము, మేము గ్రానైట్ ఇండస్ట్రీని ప్రోత్సహించదలుచుకున్నాము అందువల్ల గ్రానైట్ పైన మేము తక్కువ పన్ను ఇస్తాం, ఇంకో ఫలానది మాకు అవసరం లేదు మేము దానికి ఎక్కువ పన్ను ఇస్తాం. ఇలా రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా పన్నులు పెట్టారు. కానీ ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఈ అవకాశం అందరూ అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి, కేంద్రం కూడా ఒప్పుకోవాలి. కేంద్రం ఒప్పుకోకుండా జిఎస్టీ అసలు ఏది చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు పోయింది కదా. ఇప్పుడు కేంద్ర విద్యుత్ చట్టం రావడం వల్ల కూడా జరగబోయేది ఏంటంటే విద్యుత్ రంగంలో తమ విధానాలు అనుసరించే అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఇప్పుడు మా రాష్ట్రంలో మేము సౌర విద్యుత్ ప్రోత్సహిస్తాం లేదు మేము ఫలానా విద్యుత్తే వాడతాం, ఫలానా కేటగిరీ వినియోగదారులకు రాయితీలు ఇస్తాం, ఫలానా కేటగిరీ వినియోగదారుల దగ్గర ఎక్కువ వసూలు చేసుకుంటాం, ఈ వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదు. ఇది మొదటిది. ఓకే, రెండవది ఏంటి అంటే ఈ బిల్లు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ రంగంలోనే కాదు అన్ని ప్రభుత్వ సేవల్లో కూడా క్రాస్ సబ్సిడైజేషన్ ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీసీ తీసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే బస్సులో ఆర్టీసీ సంపాదిస్తుంది, అబ్దుల్ గంజ్ నుంచి కూకట్పల్లి పోయే బస్సులో నష్టమవుతుంది. సో ఈ రెండు బ్యాలెన్స్ చేస్తుంది, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు విశాఖపట్నం పోయే బస్సుల్లో ఆర్టీసీ లాభం వస్తుంది. కూకట్పల్లి కోటి టు అబ్దుల్ గంజ్ టు కూకట్పల్లి, అబ్దుల్ గంజ్ టు కుసాయిగూడ ఇలా కనుక బస్సులు నడిచాయి, దీంట్లో సికింద్రాబాద్ స్టేషన్ టు చందానగర్ ఈ బస్సులన్నీ నష్టాలి. ఎందుకంటే మైలేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఒక బస్సు కవరేజ్ తక్కువ ఉంటుంది, సో అక్యుపెన్సీ రేషియో చాలా ఎక్కువ ఉంది, జనం ఊగినా కూడా నష్టమే. ఓకే, అంటే దాదాపు సిటీ బస్ ట్రాన్స్పోర్ట్ లో 400 కోట్లు నష్టం ఆర్టీసీ. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ లాభం, ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ లో ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. అంటే లాభం ఆర్టీసీ లాభం వచ్చే రూట్లలో మీకు ప్రైవేట్ బస్సులు నడుస్తాయి, గమనించండి, హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ అనంతపూర్, బెంగళూరు మీరు అమీర్పేట పోండి, కూకట్పల్లి పోండి, లగ్డి కాపులు పోండి, ఈసీఎల్ పోండి, మీకు ప్రైవేట్ బస్సులు దర్శనం. అంటే లాభాలు వచ్చే రూట్లలో ప్రైవేట్ బస్సులు నడిచేవారు ఆర్టీసీ లాభాలకు హోల్ పడుతుంది, దాంతో ఆర్టీసీ నష్టాలు వచ్చే రూట్లో మిగిలిపోతాయి. సో ప్రభుత్వ సర్వీసుల్లో ఉండే ఈ క్రాస్ సబ్సిడైజేషన్ అనే విధానం ప్రభుత్వం తన విధానాల దాన్ని తుట్లు పొడుస్తుంది, దాంతో అవి నష్టపోతూ అవి పనిచేయకుంటాయి. ఇప్పుడు విద్యుత్ రంగంలో కూడా అదే విధానం, క్రాస్ సబ్సిడైజేషన్ విధానం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇంట్లో 5 ఏసీలు పెట్టుకొని నేను జీవిస్తున్నా, నేను 4 3 ఏసీలో 4 ఏసీలో 5 ఏసీలో పెట్టుకుంటాను, ఇంకో అతను
ఫ్యాన్ మాత్రమే పెట్టుకొని బతుకుతుంటాడు. ఓకే, సో ఒక లైట్ ఒక ఫ్యాన్ పెట్టుకునే వాడికి అలాగే మూడు ఏసీలు నాలుగు ఏసీలు పెట్టుకునే వాడికి ఒకే రేట్ ఉండడం న్యాయమా? ఏ న్యాయ సూత్రం ప్రకారం కూడా అన్యాయం కదా. మూడు ఏసీలు పెట్టుకొని ఇసుకంగా ఉన్నవాడు డబ్బు కట్టని, డబ్బు కట్టి నువ్వు పెట్టుకో అభ్యంతరం లేదు, నీకు ఇవ్వనట్టు లేదు కదా, కానీ నువ్వు ఎక్కువ డబ్బు చెల్లించు. ఇప్పుడు యూనిట్ కు ఐదు నాలుగు ఏసీలు పెట్టుకున్న వాడు పది రూపాయలు చెల్లించండి అని, అలా ఎక్కువ రేట్ చెల్లిస్తేనే ఒక లైట్ ఒక ఫ్యాన్ ఉన్న వాడికి చాలా తక్కువ రేటుకో లేదా ఉచితంగా విద్యుత్ ఇవ్వచ్చు. అవును, సో సమాజంలో డబ్బున్నవాడు ఆ ఎక్కువ భారం వేయటానికి సిద్ధపడాలి. ప్రజాస్వామ్యం సూత్రం అది, ఎక్కువ భారం వేయటానికి నువ్వు సిద్ధపడితేనే సామాన్యుడికి ప్రభుత్వాలు చేయగలవు ఏమైనా. కానీ ఈ క్రాస్ సబ్సిడైజేషన్ విధానం ద్వారా ఇప్పుడు విద్యుత్ రంగం అది ఉంది, అంటే ఎలీట్ కన్సామర్స్ హై ఎండ్ కన్సూమర్స్ ఎక్కువ బిల్లు కడతారు, లో ఎండ్ కన్సూమర్స్ తక్కువ. దీన్నే టాక్సానమిక్ అప్రోచ్ అంటే, మీరు గమనించండి కన్సంప్షన్ పెరుగుతున్న కొద్దీ మీకు టారిఫ్ స్లాబ్ పెరుగుతుంది, అంటే మీకు తక్కువ కన్సంప్షన్ ఉంటే తక్కువ స్లాబ్ లో ఉంటాం. సో ఈ విధానం ద్వారా ప్రభుత్వము ఎక్కువ చెల్లించగలిగే వాళ్ళ వసూలు చేసి అంత స్తోమత లేని వరకు సహకరిస్తుంది. ఇప్పుడు ఈ చట్ట అమల్లోకి వచ్చాక ఈ క్రాస్ సబ్సిడైజేషన్ ఉండదు, కాస్ట్ టు సర్వ్ అనే పద్ధతి ఉంటుంది. కాస్ట్ టు సర్వ్ పద్ధతి అంటే అందరికీ ఒకటే, అంటే ఎందుకు అంటే దీన్ని ఫ్రాంచైజీలు గా మారుస్తారు, అంటే ఎవరికి వాళ్ళు కరెంట్ అమ్ముకుంటారు. ఇప్పుడు మన టాటా స్కై కనెక్షన్ కావాలనుకో, ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి, నువ్వు ఏ కనెక్షన్ కావాలంటే ఆ కనెక్షన్ ఉంటుంది కదా. టాటా స్కై ఒక ఒక 4000 SFT విల్లాకు టాటా స్కై కనెక్షన్ ఒకటే రేట్ ఉంటుంది, చిన్న గుడిసెలో టాటా స్కై పెట్టించుకుని ఒకటే రేట్, తేడా ఉండదు గమనించండి. అవును, గుడిసెలో ఉన్న వారికి తక్కువ, విల్లాలో ఉన్న వారికి ఎక్కువ ఉండదు. తేడా ఏంటంటే నువ్వు ఎన్ని ఛానల్ చూడాలనుకుంటే దాన్ని బట్టి టారిఫ్ ఉంటుంది తప్ప నీ ఆర్థిక స్తోమత బట్టి టారిఫ్ ఉండదు. ఇప్పుడు రేపు విద్యుత్ కూడా అలాగే ఉంటుంది, కాస్ట్ సర్వ్. ఈ ఫ్రాంచైజ్ ఉంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ, నేను లేదు నేను ఇంత కరెంట్ కొని మళ్ళీ ఇతరులకు అమ్ముకుంటా కరెంట్, సో సూపర్ మార్కెట్ లో కరెంట్ సూపర్ మార్కెట్ వస్తాయి. తర్వాత నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అని పెడతారు, పెట్టి విద్యుత్ అనేది క్యాష్ అండ్ క్యారీ, నువ్వు డబ్బులు చెల్లించి కరెంట్ తీసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే డబ్బులు చెల్లించావో నీ కరెంట్ ఆగిపోతుంది. ఇవాళ రైతులకు కూడా మోటార్లు పెట్టాలని అంటున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే విద్యుత్ ఒక కమర్షియల్ వస్తువుగా మారుతుంది. ఈ లెక్కన కొన్ని అంచనాల ప్రకారం గృహ విద్యుత్ వినియోగదారులకు 500% పెరుగుతుంది రేట్. ఓకే, అప్రాక్సిమేట్ గా 500% పెరుగుతుంది. ఒక్క రైతాంగం పైనే 150,000 కోట్ల నుంచి 200,000 కోట్ల భారం పెరుగుతుంది వస్తుంది. ఇది మీకు కొంత ఆశ్చర్యంగా అనిపించచ్చు, ఎగ్జాగరేషన్ అనిపించచ్చు, కానీ మీకు పెట్రోల్ డీజిల్ తో కంపారిజన్ చేసి చూస్తాను. మీకు 2013లో ప్రపంచ ముడిచమురు మార్కెట్ లో ముడిచమురు ధర $101, ఆ రోజు మన దేశంలో పెట్రోల్ రేట్ 63 రూపాయలు, ఇవాళ ఇప్పటికీ 75-80 మధ్యలోనే ఉంటుంది ప్రపంచ ముడిచమురు ధర. లాస్ట్ ఇయర్ అయితే $20 పడిపోయింది, అయినా మనకు 110 రూపాయలు ఈ మధ్య 5 రూపాయలు తగ్గించారు. మరి ఎట్లా పెరుగుతుంది? డబుల్ అయిందా లేదా? 63 నుంచి 110 అయిందా లేదా? గ్యాస్ ధర ఈ ఒక్క ఏడాదిలోనే 300-400 రూపాయలు. మీకు ఎవరైనా నేను చెప్పేది సార్ మీరు ఎగ్జాగరేషన్ చెప్తున్నారు అంటే, పెట్రోల్ డీజిల్ విషయంలో నేను చెప్పినప్పుడు అలాగే అన్నా, అంతే కదా. 2002లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం దీనిపైన అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం ఎత్తివేసి పెట్రోల్ డీజిల్ మార్కెట్ కు అనుసంధానం చేస్తామని చెప్పిన రోజు నాకు ఇప్పటికి గుర్తు, అప్పుడు ఎనాలిసిస్ లో పత్రిక ఉండే మాకు, అందులో వ్యాసం రాశాయి దీని ద్వారా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు భారీగా పెరుగుతాయి. ఆ రోజు కూడా ఏమన్నారు, ఎగ్జాగరేషన్ మీది ఎందుకు పెరుగుతాయి, ప్రపంచ మార్కెట్లు తగ్గితే తగ్గుతాయి పెరుగుతాయి పెరుగుతాయి అన్నారు. ఏమైంది వాళ్ళ 2002లో మేము చెప్పింది ఏమైందా లేదు? 2020 అవును ఇంత భారీగా పెరిగినాయి. సో విద్యుత్ కూడా అదే జరగబోతుంది, మీరు చూస్తుండీ భయంకరంగా పెరుగుతాయి. గ్యాస్ ధరలు ఒక్క ఏడాదిలో 300-400 రూపాయలు ఎప్పుడైనా పెరిగిందా మనకు? పెట్రోల్ ఎప్పుడైనా ఈ స్థాయిలో భారతదేశ చరిత్రలో పెట్రోల్ 100 రూపాయలు దాటలే ఎన్నడు? ఫస్ట్ టైం గా దాటింది, అంతే కదా. అందువల్ల విద్యుత్ కూడా అదే జరుగుతుంది, మీరు చూస్తుండండి.
నాగేశ్వర్ గారు ఇక్కడ విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఒక విషయం అయితే మనం చూడాలి అంటే డిస్కమ్లకు ఆర్థిక భారానికి సంబంధించి ఒక విషయం చెప్తోంది తర్వాత విద్యుత్ రంగ సామర్థ్యం పెంచే ప్రయత్నం చేస్తున్నా సరే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ ఇటీవల పరిస్థితులు చూస్తుంటే మొన్న వ్యవసాయ చట్టాల విషయంలో వెనకడుగు వేశారు సో అదే రైతు ఈ రోజు ఈ మీటర్ల గురించి మా విద్యుత్ మీటర్ల గురించి మాట్లాడుతున్నారు ఛార్జీల పెంపు గురించి మాట్లాడుతున్నారు సో ఎంతవరకు ఇక్కడ పూర్తి స్థాయిలో వీటిని అమలు చేసే ధైర్యం ప్రభుత్వం చేస్తుందనుకోవచ్చు అన్న వెనకడుగు వేసే అవకాశం ఉందా అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకటి దానికన్నా ముందు చెప్పాల్సి ఉంటే సామర్థ్యం అంటే వాట్ ఈస్ ఎఫిషియన్సీ ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక ఎర్ర బస్సు పల్లె వెలుగు బస్సు తీసేసి ఓకే మీరు హైటెక్ బస్సు వేసారనుకోండి ఎఫిషియన్సీ పెరుగుతుంది రేటు కూడా పెరుగుతుంది అవును సో ఎప్పుడు కూడా ఎఫిషియన్సీని యాక్సెస్ తో లింక్ చేసి చూడాలి అందువల్ల ఎఫిషియన్సీ అట్ వాట్ కాస్ట్ అనే హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ఈ మధ్య ఒక వ్యాసం చదివాను ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాక్సెసిబిలిటీ కూడా చూడాలి ఓకే చాలా ఎఫిషియెంట్ గా మారుద్దాం గవర్నమెంట్ స్కూల్ అన్నింటిలో ఎయిర్ కండిషనర్ పెట్టి ఆ డబ్బులు స్కూల్ పిల్లలకు వసూలు చేద్దాం చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది ఎంత బ్రహ్మాండం ఉంటుంది ఎయిర్ కండిషన్ పెడితే అంతే ఆ బిల్లులు స్కూల్ పిల్లలకి వసూలు చేస్తే పిల్లలు కట్టగలరా అవును సో ఎఫిషియన్సీ మనము యాక్సెసిబిలిటీతో లింక్ చేసి చూడాలి ఇక రెండవది డిస్కౌంట్ నష్టాలు ఎస్ డిస్కౌంట్ నష్టాలు ఎందుకు వస్తున్నాయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు ఇప్పుడు విచిత్రంగా ఉంటుంది సోలార్ పవర్ ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ రోజు రోజుకు దీని కాస్ట్ తగ్గుతూ ఉంటుంది ఎనీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఇవ్వాలన్న కాస్ట్ 5 ఏళ్ళకు ఉంటుంది 10 ఏళ్ల కింద మొబైల్ ఛార్జీలు ఎంతుండి ఇప్పుడు ఎంతున్నాయి 5 ఏళ్ల కింద మొబైల్ ఛార్జీలు ఎంతుండి ఇప్పుడు ఎంతున్నాయి తగ్గుతూ వస్తున్నాయి కదా అవును ఎనీ ఎమర్జింగ్ టెక్నాలజీ తగ్గుతుంది సో ఎప్పుడు ఏమైతుంది అందువల్ల ఎమర్జింగ్ టెక్నాలజీలు 25 ఏళ్ళు 30 ఏళ్ళ కాంట్రాక్ట్లు కుదుర్చుకుంటే నష్టపోతారు సోలార్ పవర్ లో 4 రూపాయలకు 5 రూపాయలకు కరెంట్ కొట్టాలని ఒప్పందాలు చేస్తారు 25 ఏళ్ళ వరకు అది 2 రూపాయలకు పవర్ కాస్ట్ తగ్గిపోయిన వీళ్ళు 4 రూపాయలు చెల్లిస్తుంటారు చెల్లించకపోతే ఫిక్స్డ్ కాస్ట్ చెల్లిస్తారు మీరు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒకవేళ ఆ విద్యుత్ వాళ్ళ దగ్గర కొనకపోయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ చెల్లించాలి ఇది ఒప్పందంలో ఉంటుంది ఓకే 16% రేట్ ఆఫ్ రిటర్న్ ఉండేలా కొనాలి అంటే ఇన్ఫ్లేటెడ్ క్యాపిటల్ కాస్ట్ నువ్వు 100 కోట్లు పెట్టుబడి పెడితే 200 కోట్లు పెట్టుబడి పెట్టడం చూపి దానిపైన 16% లాభం వచ్చేలా చూస్తారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ పెద్ద కుంభకోణాలు తమ అస్మదీయులకు తమకు కావలసిన వారికి పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టే ఒప్పందాలు వాటి భారాన్ని మీకు వినియోగదారుల మీద వేస్తున్నారు కదా సో నిజంగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను మీరు బహిరంగ చర్చకు పెట్టండి దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతాం మీరు అప్పుడు విద్యుత్ ఛార్జీలు డిస్కౌంట్ నష్టాలు తగ్గకపోతే చూడండి సో ఇది ఇక రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులేటర్ల ముందుకు వచ్చి ఇంకా మేము ఇంత సబ్సిడీ ఇస్తామని చెప్తారు ఓకే అది ఇవ్వరు ఇప్పుడు ఆర్టీసీకి చూడండి ఇప్పుడు విద్యార్థులకు పాసులు ఇస్తారు ఆ పాసులు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో ఆర్టీసీ ఇస్తుందా అది ఎవరి విధానం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు అందరికీ బస్సు ప్రయాణం ఉచితం ఎవరు ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారన్న తర్వాత నారాంటోడు పోతాడు సో మా నాతో పాటు ఇంకొకరికి ఉచితం మా మేడకు వాళ్ళ ఆమెతో పాటు ఇంకొకరికి ఉచితం ఇది ఎవరి విధానం రాష్ట్ర ప్రభుత్వ విధానం కదా ఆర్టీసీకి ఏం సంబంధం మాకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆర్టీసీతో ఏం పని మరి ఈ డబ్బంతా ఆర్టీసీకి రీఎంబర్స్ చేయాలి కదా ప్రభుత్వం అవును ప్రభుత్వ ఉద్యోగులకు పాసులు ఇట్లా చాలా ఉంటాయి ఆర్టీసీ రీఎంబర్స్ చేయరు ఇవాళ డిస్కాంలు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ సంస్థలకు సప్లై చేసిన విద్యుత్కు బిల్లులు చెల్లించారు ప్రభుత్వం సో అందువల్ల డిస్కాంల నష్టాల కారణాలు వేరే వినియోగదారుల పైన భారాలు వేయడం ద్వారానే డిస్కాంల నష్టాలు తగ్గిస్తాము అంటే అది కరెక్ట్ పోనీ ఈ కేంద్ర విద్యుత్ చట్టాన్ని సమర్థించే బీజేపీ నాయకత్వానికి ఒకటే ప్రశ్న విద్యుత్ ఛార్జీలు పెరగవు ఈ చట్టం ద్వారా అని మీరు చెప్పగలుగుతారా అబ్నార్మల్ ఎదురు కొంత ఎట్లా పెరుగుతుంది నేను కూడా కాదని ఓకే అబ్నార్మల్ గా పెరగవు గ్యాస్ పెరిగినట్టు పెట్రోల్ పెరిగినట్టు డీజిల్ పెరిగినట్టు మీరు ఆ చట్టంలో పెట్టండి విద్యుత్ ఛార్జీలు అబ్నార్మల్ గా ఈ చట్టం ప్రకారం పెరగవు పెరుగుతాయని మేమంటాం పెరిగిన మీరు చట్టంలో ఏ పని అయిపోతుంది కదా పంచాయతీ అవును వ్యవసాయ చట్టాల మీద కూడా అదే చర్చ వ్యవసాయ కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు స్వేచ్ఛ వస్తుంది వాళ్ళు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు బాగా లాభం వస్తుంది రైతులు ఏమన్నారు మాకు బాగా లాభాలు అవసరం లేదు సార్ మీరు కనీస మద్దతు ధర గ్యారంటీ ఇస్తూ చట్టంలో పెట్టండి అన్నారు పెట్టాలన్నది ప్రభుత్వం
మరి బాగా లాభాలు ఎంతరో కనీస మద్దతు గ్యారంటీ ఇస్తే ఉన్నది అంతే కదా 100 రూపాయలు లాభం ఎంతరో 50 రూపాయలు గ్యారంటీ ఇవ్వమంటున్నాం ప్రాబ్లం ఏంటి అవును అంటే దాని బట్టి అర్థమవుతుంది కదా వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కనీస మద్దతు రాదు అని బడ్జెట్లో చట్టంలో పెడతారు కదా అవును చట్టంలో పెడతలేరని అర్థం ఏంటి రాదనే కదా చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు రైతుకు ధర పెరుగుతుంది ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు ఎంత నిల్వ చేస్తారు రైతు ఎంత నిల్వ చేసుకుంటాడు మిలియన్ టన్నులు ఆలుగడ్డలు నిల్వ చేసుకున్నాడు ఎవరైతేనా అంతే కదా కామన్ సెన్స్ కదండి ఇది ఇప్పుడు నిల్వ చేసుకునేది ఎవరు రైతా వ్యాపార రైతు పండేదంత మన దేశంలో 80% రైతులు చిన్న సన్నకారు రైతులు వాళ్ళు మిగిలేదంత తినగా వాళ్ళను నిల్వలు చేసుకుంటాడు దానికన్నా ఆంక్షలు ఉన్నాయట ఇప్పుడు చట్టం అడ్డ వస్తుందట రైతులు స్వేచ్ఛ లేదట ఓ నానా ఉపన్యాసాలు కదా మామూలు ఉపన్యాసాలు కాదు కదా ఈ వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు స్వేచ్ఛనిచ్చా ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు నా చూపెట్టండి ఒక్క కోటి టన్నులు నిల్వ చేసుకున్న రైతు చూపెట్టండి అంటే స్వేచ్ఛ రైతు కా అదానికా అదానికి స్వేచ్ఛనిస్తూ రైతులు స్వేచ్ఛనిచ్చా అని చెప్పాను రైతులు అర్థం చేసుకున్నారు పోరాడారు వ్యవసాయ చట్టాలు తోకముడిచాయి విద్యుత్ వినియోగదారులు కూడా ఇది అర్థం చేసుకుని పోరాడితే ఈ కేంద్ర విద్యుత్ చట్టం కూడా ఉండదు ఒకటే లెక్క ఎన్నికల్లో తీర్పు చెప్తే 5 రూపాయలు పెట్రోల్ 10 రూపాయలు డీజిల్ తగ్గలేదా మీరు చూడండి యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇంకా 10 రూపాయలు తగ్గుతుంది చూస్తుండండి ఓకే ఒక 29 ఉప ఎన్నికల్లో ఓడిపోతేనే మీకు 5 రూపాయలు పెట్రోల్ 10 రూపాయలు డీజిల్ తగ్గింది రైట్ యూపీ పంజాబ్ ఎన్నికల్లో కనుక బీజేపీ ఓడిపోతే పెట్రోల్ డీజిల్ 100 రూపాయల కిందకి వస్తుంది చూస్తుండండి ఎందుకు 2022 గెలవాలి కదా మళ్ళీ ఓహో పెట్రోల్ డీజిల్ మమ్మల్ని దెబ్బతిస్తాయి రామ మందిరము కృష్ణ విగ్రహము కాపాడవు సో పాకిస్తాన్ చైనా కాపాడవు అని అర్థమైతే వెంటనే తగ్గింది కదా ఇప్పుడు మా కళ్ళ ముందే ఉండదు ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక ప్రజలు ఓట్లు వేస్తే వ్యతిరేకంగా మన అందరికీ కూడా పెట్రోల్ 5 రూపాయలు డీజిల్ 10 రూపాయలు తగ్గింది కదా అప్పటిదాకా ఏం చెప్పారు ఎట్లు తగ్గిస్తాము ఉచిత టీకాలు ఇస్తలేమా ఉద్యత టీకాల కొరకే కదా ఈ పనులు వేసింది అవును కావాలంటే ట్రిపుల్ రైడ్ అనుమతించుకోండి ఇది కదా ఇవన్నీ చెప్పింది నేను సంక్షేమ పథకాలు మాకే సంబంధం మీ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి నేను చూశాను ప్రపంచ మార్కెట్ ఆధారపడి మాకే సంబంధం ఇది అన్నారు అవును మీ సంబంధంలో ఎట్లా తగ్గించారు సార్ 5 రూపాయలు 10 రూపాయలు నేను మీ ఎన్టీవీ ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ చూడండి కొంచెం నేను చేశాను ఎవరు చేశారు ఆ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు కిషన్ రెడ్డి గారు మాకేం సంబంధం లేదు ఇది పెట్రోల్ డీజిల్ ధరలు ఇది ప్రపంచ మార్కెట్ మీద ఆడుకుంటాయి మరి ఎవరు తగ్గించారు ప్రపంచ మార్కెట్ తగ్గించిందా ఇంటర్నేషనల్ బ్రెంట్ క్రూడ్ కార్పొరేషన్ తగ్గించిందా కేంద్ర ప్రభుత్వం తగ్గించిందా ఖచ్చితంగా సాధ్యమే కాదన్నారు కదా తగ్గింది కదా అవును అవును ఇప్పుడు ఇది కూడా చూడండి మీరు సాధ్యమే కాదంటారు మళ్ళీ ప్రజలకు వ్యతిరేకంగా ఓటు వస్తే ఈ చట్టం కూడా ఎదిరిపోతుంది రైట్